దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితంగా పోరాడి ముష్కరులను తుదిముట్టించిన విజయనగరం జిల్లా వాసి ఆవుతుల వెంకట్రావుకు రాష్టపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అవార్డు ప్రదానం జరిగింది. దీనిని పురస్కరించుకుని గణపతి నగరంలో శౌర్యచక్ర అవార్డు గ్రహీత ఆవుతుల వెంకట్రావును పలు సంస్థలు ఘనంగా సన్మానించాయి. స్థానిక లయన్స్ క్లబ్, బాలాజీ విద్యా సంస్థలు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యకుడు దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హిందూ ముస్లిం కైకోలంతా కలిసికట్టుగా ఉండాలంట, కలిసికట్టుగా ఉండాలంట, హిందూ ముస్లిం కైకోలంతా కలిసికట్టుగా ఉండాలంట, కలిసికట్టుగా ఉండాలంట, భాషాభేదం తేడా లేక కలిసే ఉండాలంటారు, కలిసే ఉండాలంటారు, దేశ రక్షణ ఉంటారు ప్రాణాలైనా ఇస్తారు, దేశ రక్షణ ఉంటారు ప్రాణాలైనా ఇస్తారు, వందనాలయ్యో నేను ఆవుతుల వెంకట్రావు, 8 మద్రాస్, ద మద్రాస్ రెజిమెంట్, భారత రక్షణ దళంలో 9 సంవత్సరాలు ఇప్పుడు నా సర్వీసు నడుస్తుంది. అలాగే విజయనగరం బొబ్బిలి పౌరుషానికి ప్రతీకగా ఉన్న ఈ ప్రాంతంలో పుట్టడం నాకు ఒక అదృష్టం. శ్రీ రాష్ట్రపతి చేతుల మీదుగా నేను శౌర్యచక్ర అవార్డు పొందాను. అలాగే మా విజయనగరం బొబ్బిలి ప్రాంతంలో నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన అవగాహన పిల్లలకు ఉండి అలాగే దానికి కావలసినటువంటి ఏర్పాట్లు, న్యాచురల్ రిసోర్సెస్ మా ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి, వాటి గురించి అవగాహన యువతకి అందించి, అలాగే శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్మెన్ల కుటుంబాలకు తనదైన శైలిలో ప్రోత్సహిస్తున్నారు. అలాగే సైనిక కుటుంబాలను కూడా ఆయన ఆదుకుంటారని ప్రార్థిస్తున్నాను. విజయనగరం బొబ్బిలి ఆంధ్ర తెలుగు రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ, పౌరుషం ఒక మాటకి కట్టుబడి ఉన్నటువంటి జిల్లాలు ఇవి. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక తెలుగు బిడ్డగా ఆబోతుల వెంకట్రావు భారత రాష్ట్రపతి చే శౌర్యచక్ర బిరుదును పొందడము మాకు విజయనగరం జిల్లాకే చాలా గర్వంగా ఉంది, మన రాష్ట్రానికే చాలా గర్వంగా ఉంది, మన దేశానికి భారతమాత ముద్దు బిడ్డగా ఎంతో గర్వించవలసినటువంటి విషయంగా భావిస్తూ, ఈరోజు ఆబోతుల వెంకట్రావును కన్న తల్లిదండ్రులు వాళ్ళెంతో అదృష్టవంతులు.